అవుగాని మొన్న వార్తేసినాం యాదకుందా, తమిళనాడు సర్కార్ బడి సార్ని ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే పిల్లగాళ్ళంతా ఎట్లా ఏడ్చిర్రు? సార్ని పట్టుకొని అడికెళ్ళి గదలనిస్తే ఒట్టు. పిల్లల ప్రేమను చూసి సార్ కూడా దుఃఖశీలిండు. ఇక ముచ్చట సర్కార్కి తెలిసింది కదా, పిల్లల ప్రేమనే గెలిచింది ఆఖరికి, అదే బడిలు ఉంచుతాం అని మాటిచ్చింది సర్కార్. ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఎంత మురుస్తుర్రో కదా. ఇది తమిళనాడు సర్కార్ స్కూల్ ముచ్చట. ఇప్పుడు మన తండ్రి చూద్దాం. మనం పొద్దు పొద్దుగాలనే పోరలంతా బడివాట పట్టిర్రు ముద్దుగా. గంట గుట్ట కన్నా ముందే స్కూల్ ఉండాలని దెబ్బ దెబ్బ నడుస్తుర్రు. హోర్ని ఇదేంద్రో బర్ల కొట్టంలోకి చొరబడతారు అని పర్షాన్ కాకుర్రి. ఇలాకు ఈ కొట్టమే బడి. ఆదిలాబాద్ జిల్లా కానుకొనుండే న్యూ నందిగామ అనే ఊరిది. ఈ స్కూల్ కోవాలంటే ఇంకో ఊరు కోవాల్సిందే. గందుకే ఊరోళ్ళంతా కట్టెలు నిలబెట్టి మీద రేకులు వరిసి ఓ కొట్టం తయారు చేస్తే అదే బడైంది. 16 మంది పిల్లలు, ఏక్ నిరంజన్ పంతులు, ఓ కుర్చీ తప్ప నల్లబోటు కూడా లేనట్టుంది కదా. ఆ నచ్చిన ఇండ్లనే ఎండొచ్చిన ఇండ్లనే. పిల్లగాళ్ళు ఇంకా ఒక ఊరుకు వెళ్ళలేరు, చిన్న పాపలు ఉంటారు, అందుకే మాకు పాములు బుస్సులు ఉంటాయి. ఇక్కడ గుడిచే చెడ్డు వేసినాం సార్. మేము చిన్నదో బడి కట్టి ఊర్రి అని ఆఫీసర్లకు ఎన్ని మాటలు చెప్పినా శివన పెడతలేరట. ఎక్కువ మంది ఉంటేనే కట్టిస్తామని అంటుర్రట. ఏహే, ఈ బర్ల కొట్టంలకు ఎవరు తోలుతారు అని వాళ్ళే పవేటి బడికి పంపిస్తారు తి అని అనుకుంటుర్రేమో.